బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ హోమ్ కుకింగ్ ఈ రోజు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో 2 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయండి దాంట్లో ఒక దాని గురించి ఈ రోజు మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను ఇంకొక టైప్ గురించి నేను రేపటి వీడియోలో మీతో చెప్తాను ఎందుకంటే రెండు ఒకేసారి చెప్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు అందువల్ల అన్నమాట సో ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే ADF ADF అంటే ఏంటంటే ఆల్టర్నేటివ్ డే ఫాస్టింగ్ అన్నమాట ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అంటే ఏమీ లేదండి ఈ రోజు మనం ఫుడ్ తీసుకుంటే రేపు మొత్తం ఫాస్ట్ ఉండాలి మళ్ళీ ఎల్లుండ ఫుడ్ తీసుకుంటే ఆ నెక్స్ట్ డే మొత్తం ఫాస్టింగ్ ఉండాలన్నమాట ఇది సో ఈ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అనేది చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉంటుందండి ఎందుకంటే అసలు మనం ఫాస్టింగ్ చేసే రోజు ఏమీ తీసుకోకూడదు జస్ట్ ఓన్లీ వాటర్ తీసుకోవచ్చు గ్రీన్ టీ తీసుకోవచ్చు లేదా బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ తీసుకోవచ్చు ఈ బ్లాక్ కాఫీ అండ్ బ్లాక్ టీలో ఏంటంటే షుగర్ కానీ హనీ కానీ ఏది యూజ్ చేయకూడదు జస్ట్ ఓన్లీ డికాషనే తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఈ ADF అనేది మనకి చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుందండి ఎందుకంటే మనం ఒకరోజు తింటాము ఒకరోజు మొత్తం ఫాస్టింగ్ ఉంటాము ఏమి తినమన్నమాట జస్ట్ ఓన్లీ ఈ డ్రింక్స్ ఆ డ్రింక్స్ అంటే కూడా ఏమి కాదు జస్ట్ ఈ బ్లాక్ టీ ఆర్ బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ టీ ఆర్ ఎల్స్ మన వాటర్ జస్ట్ ఇవే తీసుకుంటాం ఇంతకు మించి ఇంకేమీ తీసుకోమన్నమాట సో దానివల్ల మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి ఈ ADF అన్నది మనకి వెయిట్ లాస్ కంటే కూడా ఫ్యాట్ లాస్కి బాగా యూజ్ అవుతుందండి వెయిట్ లాస్ వేరు ఫ్యాట్ లాస్ వేరు ఫ్యాట్ లాస్ అంటే మనం వెయిట్ లాస్ ఎలా అయినా మెల్లిమెల్లిగా అయిపోతాము ఈ ఫ్యాట్ లాస్ అనేది జరిగితే మెయిన్గా మనము ఏ డైటింగ్ తీసుకున్నా ఎందులో చూసినా వెయిట్ లాస్ అవుతాము వెయిట్ లాస్ అవుతాం కానీ ఫ్యాట్ లాస్ అవ్వదు ఫ్యాట్ లాస్ అంటే మనకి ఎక్కువ ఫ్యాట్ లైక్ 70% ఆఫ్ ఫ్యాట్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుందంటే మన బెల్లీ దగ్గర అండి మన బెల్లీ దగ్గర ఎంత ఫ్యాట్ ఉంటుందంటే మనందరికీ పొట్టలు ఇలా పైకి వచ్చేసి ఉండడానికి గల కారణం ఏంటంటే బెల్లీ ఫ్యాట్ అన్నమాట బెల్లీ ఫ్లాట్ అవ్వాలి బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అంటే ఈ ADF అనేది చాలా మంచిదండి దీనివల్ల మొత్తం మన బెల్లీ ఫ్యాట్ అనేది మొత్తం తగ్గిపోతుంది మా మజిల్ మాస్ కూడా చాలా బాగుంటుందండి బెల్లీ ఫ్యాట్ తగ్గితే మనము ఎంత ఎంత బాగుంటామో మనకే తెలుసు ఎందుకంటే మన మనందరికీ తెలుసు మనకి ఈ పొట్టలు రాకముందు మనం ఎంత బాగుండేవాళ్ళమో సో ఏంటంటే ఎవరికైనా సరే ఫ్యాట్ అనేది ఎక్కువగా ఎక్కడ స్టోర్ అవుతుందంటే బెల్లి దగ్గరే స్టోర్ అవుతుంది ఎందుకు అంటే బెల్లితో మనం పెద్దగా కష్టపడే పనులు ఏం చేయం చేతులతో చేస్తాం కాళ్ళతో చేస్తాము అన్నింటితో ఉంటుంది కానీ మనం కూర్చున్నా నుంచున్నా ఏం చేసినా పొట్ట అనేది పెద్దగా శ్రమ పడదు ఎటు కదలదు కాబట్టి ఫ్యాట్ అనేది బెల్లి దగ్గర స్టోర్ అయి ఉంటుంది సో దానివల్ల మనకి బెల్లి ఫ్యాట్ అనేది బాగా ఉండడం వల్ల పొట్ట ఇంత వచ్చినట్టు ఉంటుంది ఆ బెల్లి ఫ్యాట్ ఎప్పుడైతే కరగడం స్టార్ట్ అవుతుందో మనలో మనకే తెలియని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేంజెస్ని చూస్తామండి సో మెయిన్ గోల్ దీన్ని ఈ ADF ఏంటంటే బెల్లి ఫ్యాట్ లాస్ అవ్వడము బెల్లి ఫ్యాట్ అనే కాదు మన బాడీలో ఫ్యాట్ ఎక్కడున్నా అంతా కూడా ఈజీగా కరిగే అవకాశం ఉంటుందండి సో దీంట్లో నీ వెయిట్ లాస్ ఉండదా అంటే ఉంటుంది కాకపోతే నార్మల్గా ఉన్నంత ఫాస్ట్గా ఉండదు మీరు డైలీ వెయిట్ చెక్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీరు బాధపడుతూనే ఉంటారు ఎందుకు అంటే ఈరోజు మనం ఫాస్ట్ చేస్తున్నాం ఈరోజు మన వెయిట్ తక్కువ చూపించవచ్చు రేపు తింటాము సో రేపు మన వెయిట్ ఎక్కువ చూపించవచ్చు సో ఏంటంటే మనం డైలీ బేసిస్లో వెయిట్ని చెక్ చేసుకోకూడదు అన్నమాట ఒక 1 వీక్ 10 డేస్కో చెక్ చేసుకోవాలి ఆ విధంగా మనం వెయిట్ని చెక్ చేసుకున్నట్టయితే మనకి 1 లైక్ 10 డేస్కి అట్లా ఒకవేళ చెక్ చేసుకుంటే 1 కేజీ అలా తగ్గుతామేమో అంతే ఆ 1 కేజీ తగ్గడం కూడా చాలా గ్రేట్ అండి ఎందుకంటే మనం వెయిట్ తగ్గకపోయినా మన బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది ఫ్యాట్ మొత్తం కరిగింది అంటే ఆల్మోస్ట్ మనం సన్నబడిపోయినట్టే సో ఇది మీరు ట్రై చేయండి ఇది ఎవరు చేయాలి అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు హెల్త్ పరంగా అంత ఆల్ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే ఎటువంటి మెడికేషన్స్ యూజ్ చేయట్లేని వాళ్ళు జస్ట్ మేము ఫ్యాట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చేయాలి ఎలాంటి వారు చెయ్యకూడదు అంటే ఏదైనా మెడికేషన్లో ఉన్నవాళ్ళు లేదా ప్రెగ్నెంట్ లేడీస్ లేదా అండర్వెయిట్ ఉన్నవాళ్ళు లేదా బాగా చిన్నపిల్లలు లేదా మన బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ సో వీళ్ళు చేయకూడదు ఎందుకంటే వీళ్ళు చేస్తే వీళ్ళకి అనవసరంగా ఇలాంటివి చేయడం వల్ల పిల్లలు సఫర్ అవుతారు సో మనం బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ అవ్వచ్చు లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ అవ్వచ్చు వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల గురించి ఆలోచించండి పిల్లలు హెల్తీగా ఉన్నారంటే తర్వాత మీరు ఏదైనా చేయొచ్చు ఎలా అయినా చేయొచ్చు మీ వెయిట్ ఎలా అయినా లాస్ అవ్వచ్చు
సో ఫస్ట్ పిల్లల కోసం ఆలోచించాలి, మన అందం కోసం కాదు. సో ఏంటంటే వీళ్ళైతే అసలు చెయ్యనే చేయకూడదు. సో వీళ్ళని పక్కన పెట్టేస్తే మెడికేషన్ యూజ్ చేసే వాళ్ళు కూడా యూజ్ చేయకూడదు. ఒకవేళ మీకు అయితే సివియర్ కాదు, లైట్ మెడిసిన్స్ ఏవో యూజ్ చేస్తున్నామంటే ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రై చేయండి. ఈ ADF అనేది చాలా అగ్రెసివ్గా ఉండడం వల్ల మనం ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మనకి ఓకే, మనం చేసేయగలం, బాగానే ఉంది అనిపిస్తుంది. తర్వాత కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో కష్టంగా అనిపించినా కూడా మీరు మానేయద్దండి. ఒక 6-7 weeks వరకు చేశారంటే మీకు తెలియని డ్రాస్టిక్ చేంజ్ మీలో కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి, దీంట్లో మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేను కూడా రేపటి నుంచి ఈ ADF-నే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ ADF-ని ఎలా తీసుకోవాలి అంటే, స్టార్టింగ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మండే కదా, ఈరోజు మనం తిన్నామనుకోండి, ట్యూస్డే ఫాస్ట్ చేయాలి, నెక్స్ట్ వెన్స్డే తినాలి, మళ్ళీ థర్స్డే ఫాస్ట్ చేయాలి. అలా టోటల్గా మనం సారీ మండేతో ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేసాం అనుకోండి, పొన్న ఒకవేళ మనం మండే ఫాస్ట్ చేసాం, ట్యూస్డే తినాలి, నెక్స్ట్ వెన్స్డే ఫాస్ట్ చేసాం, థర్స్డే తినాలి, ఫ్రైడే ఫాస్ట్ చేసాం, సాటర్డే తినాలి, సండే కూడా తినాలి. వీక్లో 7 days ఉంటే మీరు కేవలం 3 days మాత్రమే ఫాస్ట్ చేయాలి, 4 days కంపల్సరీ తీసుకోవాలి ఫుడ్. ఎందుకంటే 4 days మీరు ఫాస్ట్ చేశారంటే అది మళ్ళీ వేరే ప్రాబ్లమ్కి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే మన బాడీకి కూడా ఎనర్జీ లెవెల్స్ ఉండాలి కదా. మనం 36 hours చేస్తున్నాం. సో ఏంటంటే ఓన్లీ 3 days మాత్రమే మీరు ఫాస్ట్ చేయండి. అగైన్ మీరు 4 days ఈటింగ్ పీరియడ్లో ఉండాలి. అయితే ఈ ఈటింగ్ పీరియడ్లో మీరు ఎటువంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను మీకు టైప్ చెప్పాను కదా, 10:14, 8:16 ఇట్లాంటివి మళ్ళీ మీరు అందులో ఇంక్లూడ్ చేయకూడదు. 12:12 తీసుకోవాలి. అంటే 12 hours ఈటింగ్ విండో ఉంటే 12 hours ఫాస్టింగ్ విండో ఉండాలి. 12 hours ఈటింగ్ విండో అంటే లైక్ ఎలా తీసుకోవాలంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 7 తీసుకున్నారనుకోండి, ఈ నైట్ 7 కల్లా కంప్లీట్ అయిపోవాలి. మార్నింగ్ 8కి తీసుకుంటే నైట్ 8 కల్లా కంప్లీట్ అయిపోవాలి. అలా 12 hours మీరు సెట్ చేసుకుని ఆ 12 hours మీరు నార్మల్గా ఇంట్లో ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారో అది తీసుకోవచ్చు. అయితే ఇందులో కూడా మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి. ఏంటి, అన్హెల్దీ ఫుడ్ని అస్సలు తీసుకోకూడదు, ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఇలాంటి ఏ ఫుడ్స్ తీసుకోకూడదు. మీరు సాటర్డే సండే ఈ 2 days తినొచ్చు అని చెప్పాను కదా. మండే ఫాస్ట్ చేసుకుంటే మండే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఈ 3 days చేస్తే సాటర్డే సండే తినొచ్చు. సో ఈ సాటర్డే సండే టైంలో మీరు ఏదో ఒక రోజు చీట్ మీల్ చేయొచ్చు. చీట్ మీల్ అంటే ఏంటి, లైక్ మీకు నచ్చిన ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ లేదా పిజ్జాలు, బర్గర్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవి అంటే అది కూడా ఎవ్రీ వీక్ అలా చేయకూడదండి. జస్ట్ ఎప్పుడైనా మీకు క్రేవింగ్స్ ఆపుకోలేకపోతున్నాము అనే టైంలో తీసుకోవచ్చు. ఎందుకంటే మనం సాటర్డే సండే ఎందుకంటున్నామంటే, మ్యాక్సిమం సండే తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే మీరు మండే మళ్ళీ ఫాస్టింగ్ చేస్తారు కాబట్టి. సో ఇలా మీరు టైం చేసుకొని ఈ ADF-ని స్టార్ట్ చేయండి. అయితే ఇది అందరూ చేయడం వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఇది చేయడం అనేది చాలా కష్టము. ఎందుకంటే ఒక్కరోజు ఫాస్టింగ్ అంటే ఓకే, 2 రోజులు అంటే ఓకే, బట్ వీక్లీ 3 days అంటే కష్టం కదా. సో ఆలోచించుకొని చేయాలి అని అనుకునే వాళ్ళు ఆలోచించుకొని దీన్ని ట్రై చేయండి. అయితే మీరు డైరెక్ట్గా ADF-ని చేయకూడదు. ఎందుకంటే మీకు డైరెక్ట్గా ADF చేసేస్తే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఫస్ట్ మీరు 12:12 కానీ లేదా 10:14 కానీ చేసి ఆ తర్వాత అదొక 2 weeks కంటిన్యూ చేసి ఆ తర్వాత మీరు మళ్ళీ 8:16కి వచ్చి అది ఒక 2 weeks కంటిన్యూ చేసి ఆ తర్వాత ఈ ADF-కి రావాలి. ఎందుకంటారా, ఇది మనకి ఈ ఈటింగ్ విండోస్, ఈ ఫాస్టింగ్ విండోస్ మనం మెల్లిగా మెల్లిమెల్లిగా మన బాడీకి అలవాటు చేస్తూ ఉంటాం. మన బాడీ దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో అలా అడాప్ట్ చేసుకున్నప్పుడు మనకి ఈ ADF చేసినప్పుడు రిజల్ట్స్ ఉంటాయి, మన బాడీ కూడా సహకరిస్తుంది. డైరెక్ట్ ADF చేసేస్తే మన బాడీ సహకరించదు. ఎందుకంటే మనం ఇంతకాలం ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ని గడిపేసి ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్లో మనం ఉండి డైరెక్ట్గా నేను 3 days ఫాస్టింగ్ ఉంటాను అంటే మన బాడీ మనకి సహకరించదు అన్నమాట. సో మెల్లిగా ఇట్లా 10:14, నెక్స్ట్ 8:16 ఇవి చేసి ఇది మీ బాడీకి అడాప్ట్ అయిన తర్వాత మీరు ఉండగలుగుతున్నారు, చేయగలుగుతున్నారు అన్నప్పుడు మాత్రమే ఈ ADF-కి రండి. సో ఈ ADF చేసిన తర్వాత ఈ ADF ఎంత లేదన్నా 6-7 weeks చేస్తేనే మీరు మంచి రిజల్ట్స్ని చూడగలుగుతారు. సో ఈ ADF అయిన తర్వాత మీకు ఒక 65-70 days అయిన తర్వాత మీలో మీకే తెలియని ఒక డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుంది. మిమ్మల్ని చూసి మీరే గుర్తుపట్టలేనంతగా మారుతారు. ఇదైతే ఫర్ షూర్ నేను చెప్తున్నాను. నేను రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. నేను వీక్లీ నా అప్డేట్స్ని మీతో షేర్ చేస్తాను ఈ ADF-కి సంబంధించి. నెక్స్ట్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఇంకొక వేరియంట్ ఉన్నాను కదా, దాని గురించి నేను రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను.
నెక్స్ట్ ఇంకా ఏమైనా పాయింట్స్ మర్చిపోయానా ఆలోచించుకుని చెప్తాను ఉండండి. నేను చెప్పాను కదా ఏడిఎఫ్లో 12:12 చేయాలండి. 12:12 అంటే చెప్పాను కదా మార్నింగ్ 7కి తీసుకుంటే నైట్ 7 కల్లా కంప్లీట్ చేసేయాలి. ఇదైతే మర్చిపోకండి. మీకు ఆ టైంలో ఏ ఫుడ్ అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నారో హోమ్ మేడ్ ఫుడ్ని మాత్రమే ప్రిఫర్ చేయండి. మనం ఇంట్లో ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో కర్రీ అవ్వచ్చు, పప్పు, రైస్, వైట్ రైస్ తీసుకోండి. బ్రౌన్ రైస్ తీసుకోవాలి అది అని ఏమీ లేదు, ఎందుకంటే బ్రౌన్ రైస్ అది ఇది అంత అందరూ ఎఫోర్డ్ చేయలేరు. సెకండ్ థింగ్ ఏంటంటే మన ఇంట్లో అందరూ బ్రౌన్ రైస్ తినరు, మన కోసం స్పెషల్గా వండుకోవాలి అంటే కూడా అది కొంచెం కష్టమే అవుతుంది. సో నార్మల్గా ఇంట్లో ఏదైతే ప్రిపేర్ చేస్తామో అదే తీసుకోండి. అయితే ఏంటంటే స్ట్రిక్ట్గా మీరు 12:12 చేయండి, అంటే 12 అవర్స్ మాత్రం ఈటింగ్ విండో పెట్టుకోండి. 12 అవర్స్ పెట్టుకొని 12 అవర్స్ ఈటింగ్ విండో అంటే నాకు తెలిసి అది నార్మల్ టైమే. మీరు మార్నింగ్ 7కి స్టార్ట్ చేసినా ఈవినింగ్ 7కి కంప్లీట్ చేసేయచ్చు, లేదా మార్నింగ్ 8కి స్టార్ట్ చేసినా ఈవినింగ్ 8. సో ఇదంతా నార్మల్ విండోనే కదా. సో ఇట్లా ట్రై చేయండి, 12:12 చేయండి. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే ప్లీజ్ దయచేసి ఈ ఏడిఎఫ్ని ఫాలో అవ్వద్దు. అండ్ నెక్స్ట్ ఎవరైనా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఫస్ట్ 10:14 చేయండి, నెక్స్ట్ 8:16 చేయండి. నెక్స్ట్ మీరు ఏడిఎఫ్కి రండి తప్ప డైరెక్ట్ ఏడిఎఫ్కి అయితే రావద్దు, ఎందుకంటే మీ బాడీ దాన్ని అడాప్ట్ చేసుకోదు సరికదా. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. సో మెల్లిమెల్లిగా మీరు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని మీ బాడీకి అలవాటు చేసిన తర్వాత ఏడిఎఫ్కి రండి. ఈ ఏడిఎఫ్ వల్ల ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీకు, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఫ్యాట్ లాస్ అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. మీ బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం కరుగుతుంది, వెయిట్ లాస్ కూడా చాలా ఈజీగా అవ్వగలుగుతారు. సో ఈ ఏడిఎఫ్ అనేది అంత మంచిదన్నమాట, అంత బాగుంటుంది. దీన్ని దయచేసి మెడికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళ, లైక్ ఏదైనా మెడిసిన్స్, ఏదైనా హెల్త్ ఇష్యూస్ కోసం మెడిసిన్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఏదైనా ఉంటే కొంచెం ఒక్కసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. తప్ప దయచేసి మీరు కూడా స్టార్ట్ చేయొద్దు. అన్నీ బాగుండి ఓకే, మేము జస్ట్ వెయిట్ ఒకటే తగ్గాలనుకుంటున్నాము, మా ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నాము అనుకున్న లాంటి వాళ్ళు మాత్రమే దీన్ని స్టార్ట్ చేయండి, తప్ప అందరూ చేయొద్దండి. సో ఇది ఈరోజు వీడియో. నేను రేపు మీకు నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ వేరియంట్ గురించి చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.